హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో కాకరకాయ అయితే కాకరకాయ పులుసు చేశానండి. వింటే అబ్బా అనుకుంటున్నారా? లేదండి, ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్ లో కాకరకాయ పులుసు చేసుకోండి, చాలా చాలా బాగా వచ్చింది. థిక్ గ్రేవీతో ఎవరైనా చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇది రైస్ లోకి, రోటీస్ లోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంది. నేను కొత్తగా ట్రై చేసిన రెసిపీ అండి. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దానికి రెండు కాకరకాయలు అయితే తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్న కాకరకాయలు అయితే పులుసుకి బాగుంటుంది. ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, ఒక టమాటా, దీనికి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. అలా కాకరకాయ అయితే పైన తొక్కంతా తీసేసి వాష్ చేసేసుకొని అలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. మీకు నచ్చితే పైన తొక్కైనా ఉంచుకోవచ్చు, ఐ మీన్ పీల్ అనేది ఉంచుకోవచ్చు. అలా చక్రాల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. అలా మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేసుకోండి, మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా, ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం ఇలానే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని అలా కాకరకాయ ముక్కలకి బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల కాకరకాయల్లోని చేదంతా పోతుంది. లాస్ట్లో మీరే చూస్తారండి, ఈ ప్రాసెస్ చేయటం వల్ల మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే అలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు అయితే పొడుగుగా కట్ చేసుకోవాలి. పులుసు కాబట్టి అలా పొడుగుగా ఉంటేనే బాగుంటుంది. ముక్కలు కూడా కట్ చేసేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా అలా చీలికగా కట్ చేసుకోవాలి. టమాటాలు అయితే అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని, ఎక్కువ వేసుకోకండి, టమాటా ఒకటి సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 స్పూన్ నువ్వులు అయితే యాడ్ చేసుకున్నానండి. నువ్వులు కొంచెం చిట్టుపట్ల ఆడే వరకు సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే నువ్వులు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. చాలా చాలా బాగుంటుందండి కాకరకాయ నువ్వులు కాంబినేషన్. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, నిజంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరైతే ఈ రెసిపీ కాకపోయినా అప్పుడప్పుడైనా చేసుకుంటారండి కాకరకాయ పులుసు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టపడతారు ఇలా చేస్తే. ఇప్పుడు దాంట్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 స్పూన్ అయితే పుట్నాల పప్పు వేసుకున్నానండి. మనం చట్నీకి వాడతాం కదా పుట్నాల పప్పు, అది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను కదా, పౌడర్ అయింది కదా, ఈ పౌడర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదు పులుసు కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కనే పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే అలా స్క్వీజ్ చేసుకొని పిండుకొని, చూసారండి ఎక్సెస్ వాటర్ ఎంత వచ్చిందో, దీంట్లోనే చేదంతా పోతుంది. ఆ ముక్కలను అయితే అలా ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలు హైలో పెడితే త్వరగా మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు, అండ్ ముక్క అనేది పచ్చిగా ఉంటుంది. అలా 1 సెకండ్ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. కొంచెం ముక్క అనేది కొంచెం మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ వేసిన ముక్కకి కొంచెం ఇప్పుడు చూసారు ఎంత కలర్ చేంజ్ అయిపోయినాయో, కొంచెం ముక్క అనేది మెత్తబడుతుందండి. మెత్తబడే వరకు అయితే మనం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరు ఇక్కడ కొంచెం స్లో మోషన్లో పెట్టాను మీకు అర్థం అవ్వాలని. చూసారా ముక్క అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, కొంచెం జస్ట్ అలా మెత్తబడితే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యి, ఎక్కువ ఫ్రై చేస్తే పులుసు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అక్కడక్కడ తినేటప్పుడు. చూసారా అండి, ఇలా అయితే సరిపోతుంది, కొంచెం మెత్తగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా చేసుకోవటం వల్ల జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది కాకరకాయ అనేది. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఎండిపోయినట్టు ఉంటుందండి. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోనే జస్ట్ ఒక 4 మెంతులు వేసుకున్నానండి. మెంతులు ఎండుమిర్చి వేసుకొని మొత్తం అయితే ఆయిల్ ఫ్రై అవ్వాలి. మెంతులు కూడా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లు అయితే ఒక 6 రెబ్బలు వేసుకున్నానండి. వెల్లుల్లు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి. ఫ్రై అవసరం లేదండి, మగ్గించుకోవాలి, ఎందుకంటే పులుసు కాబట్టి ఫ్రై అవసరం లేదు. జస్ట్ ముక్క అనేది మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం అలా మెత్తబడిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు అనేవి కొంచెం బాగా దగ్గర పడుతున్నాయి. చూసారా అలా బాగా దగ్గర పడిన తర్వాత దాంట్లో ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకొని అలా 2 సెకండ్స్ అయితే అలా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ముక్కలకైతే బాగా పట్టించాలండి వేసిన పదార్థాలన్నీ. అలా బాగా పట్టించుకొని దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఒక 10 మినిట్స్ ముందు నానేసుకోండి, అంటే చేసే ముందు నానేసుకోండి, ప్రాసెస్ సరిపోతుంది. ఇప్పుడైతే బాగా పిండుకోవాలండి చింతపండు గుజ్జు అనేది బాగా అలా పిండుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పులుపు అనేది. నేనైతే కొంచెం ఎక్కువ కాకుండా చెప్పాను. ఇప్పుడైతే ఆ చింతపండు గుజ్జులో కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికించుకున్నాం కదండి, అలా బబుల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ముక్క మునిగే అంత అయితే వాటర్ పోసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. పైన అలా బబుల్స్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నానండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల చేదుని, పులుపుని, కారాన్ని మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. అంటే మనకి
ఆ గుజ్జుంది కదండి, అంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడాలి. లాస్ట్ మీకు అర్థమవుతుంది చూడండి. చూసారండి, ముక్క కూడా ఫ్రై అయిపోయింది కదా, అంటే మెత్తబడింది కదా బాగా ఉడికి. ఇప్పుడు దాంట్లో మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకొని బాగా అలా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే అక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను, సాల్ట్ సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. చూసారండి, దగ్గర పడుతుంది మనకి జ్యూసీ జ్యూసీగా ఉండే అది జ్యూస్. అలా మళ్ళీ మూత పెట్టుకొని అలా బాగా మగ్గించుకోవాలండి. మనకి పైకి ఆయిల్ బబుల్స్ లాగా వస్తుంది, అలా ఆయిల్ బబుల్స్ వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే చేదు లేకుండా అండ్ పచ్చి వాసన రాకుండా ఉంటుంది కాకరకాయ అనేది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని లాస్ట్లో 1 స్పూన్ అయితే కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నానండి. ఎవరు స్కిప్ చేయొద్దు కొబ్బరి పొడి. కొబ్బరి పొడి యాడ్ చేసేసుకుని ఒకసారి తిప్పేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన రెసిపీస్ అనేది షేర్ చేయండి. ట్రై చేసి నిజంగా ఎలా ఉంది కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్.